అయితే అప్పుడు ముఖ్యమంత్రులు ఎంతమందితో మీకు మంచి సాన్నిహిత్యం ఉంది, చాలామంది సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళలో మీరు అన్నట్టు ఇందాక చెన్నారెడ్డి గారు అవ్వచ్చు, ఎన్టీ రామారావు గారు అవ్వచ్చు, వాళ్ళెవరు, కానీ ఎవరితో అయినా భయంకరమైన విభేదాలు చోటు చేసుకున్నాయా? అంటే నువ్వేంటి నువ్వేంటి అన్న సిచ్యువేషన్కి ఎప్పుడన్నా వెళ్ళిందా? ఎప్పుడు రాలేదు. కోపం వచ్చిన సందర్భాలు ఎన్టీఆర్కి కోపం వచ్చింది ఒకసారి, ఒక్క సందర్భం అదేనా ఒకసారి. నేను అప్పుడు కూడా నేను నా మనసుకు తోచింది మాట చెప్పాను. నేను చెప్పచ్చు ఇప్పుడు మీకు, హంద్రీ నివాస్ సుజల పథకం అనౌన్స్ చేశాడు ఆ రోజు తెల్లవారుజాం. ఆయన ఫోన్ చేసి నాకు, ఇవాళ మీరు రాయలసీమ మీరు కోస్తా గుంటూరు వాళ్ళు అయ్యండి, హైదరాబాద్లో పెరిగి రాయలసీమ రాయలసీమ అంటారు, రాయలసీమ గురించి బ్రహ్మాండ అనౌన్స్మెంట్ చెబుతాను, ఇవాళ వచ్చి గ్యాలరీలో కూర్చొని విని నాకు తర్వాత కలవండి అన్నాడు. సరే సార్, వెళ్ళాను. చాలా బ్రహ్మాండ అనౌన్స్మెంట్ చేశాడు, అందరి నివాసు జిల్లా సుఫలా ఏవో పెట్టి జరిగింది. పెట్టిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, 12:30, 1 గంటకు. అప్పట్లో నా స్పీకర్ గారు మీసాల నారాయణరావు ఉండేవాడు, నేను ఆయన చాలా కాలంగా స్నేహితులు. మేము నేను రామారావు గారు ఆయన కలిసి ఒకే టేబుల్ దగ్గర భోజనం చేస్తున్నాం. చేసినప్పుడు పొద్దున్న రమ్మని చెప్ప మధ్యలోకి వచ్చాము. చెప్పరేమి మీరు అన్నాడు ఆయన, పాపం ఉండబట్టలేక. చెప్తాను సార్, భోజనం చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎందుకు నేను చెప్పలేదు, చెప్పండి అన్నాడు. మీరు చాలా డ్రామాటిక్గా చేశారండి అనౌన్స్మెంట్ అన్నాను. ఏమిటి మీరు కాంగ్రెస్ వారిలాగా మాట్లాడుతున్నారు, డ్రామా అంటారు ఏమిటి అన్నాడు. డ్రామాటిక్ అంటే మీరు చెప్పిన పద్ధతి ఎట్లా ఉందండి, చాలా బాగా చెప్పారు మీరు అని అన్నీ అట్లాగా ప్రాజెక్ట్ గురించి చెప్పండి అన్నాడు. ప్రాజెక్ట్ కూడా మంచి ప్రాజెక్టే సార్, కానీ ఒకటే ప్రాబ్లం ఉంది, అంటే నీళ్లు ఉండవు సార్, ఇక్కడ హంద్రీ నేవాలు నీళ్లు ఉండవు. ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నాడు. కోపం వచ్చినాయని ప్రాబ్లం అండి ఇది, ఇక్కడ ఈ జియోఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ రాయలసీమ అట్లాంటివేవి, స్వర్ణం వస్తుంది, నీళ్లు ఒకసారిగా వస్తాయి, ఫ్లడ్ వస్తుంది, తెల్లారేటప్పుడు ఉండవు. ఆ జియోఫిజికల్ ఫీచర్స్ అటువంటివన్నీ మీరు స్టోర్ చేయడం కష్టం. హంద్రీలో ఉన్నాయా నీళ్లు, నీవాలో ఉన్నాయా, ఎక్కడ చేస్తారండి? రిజర్వాయర్ కట్టి లక్షల ఎకరాలకి ఇవ్వడానికి మీకు ఉండవండి అక్కడ. శివరామకృష్ణ ఎంతటి వాడు గొప్ప ఇంజనీర్ ఆయన తెలుసా మీకు అన్నాడు, చాలా గొప్ప ఇంజనీర్ అండి. అట్లాంటి వాళ్ళు చేసిన పథకాన్ని మీరు తీసుకుని సరే అంటే, నాకు అక్కడ జియోఫిజికల్ ఫీచర్స్ గురించి అవగాహన ఉంది కనుక చెప్పానండి అంటే ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి జర్నలిస్ట్ అనుకున్న వాళ్ళు అంత చాలా అన్నీ తమకే తెలుసు అనుకుంటారు. ఏం తెలుసు మీకు, ఇరిగేషన్ గురించి మీకు ఎట్ట తెలుస్తుంది? ఇంజనీర్ గారు పెద్ద ఇంజనీర్, ఆయన చెప్పింది నేను చేశాను, మీరేమో తీసిపారేశారు రాజన్నారు. నాకు కూడా కొంచెం బాధ కలిగింది, అన్నాను సార్ మనం బతికుంటే 10 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుందాం సార్, తెలుగు గంగ వస్తుంది, హంద్రీనివ రాదు అన్నాను. అని సార్ అనేశాను. ఏంటి అంత ఆవేశంగా కోపంగా, అంత ఆర్గ్యుమెంట్ అయిపోయింది ఇద్దరి మధ్య? ఆయన అన్నాడు కదా, మరి మీకేమొచ్చు, మీకు రాదు, ఇరిగేషన్ గురించి మాట్లాడి హవర్ కాంపిడెంట్ అని అర్థం వచ్చాడు మాట్లాడు కదా. నాకు కూడా బాధ అనిపించింది, నా బాధను ఇట్లా వ్యక్తం చేశాను. సరే ఆయన అయిపోయింది, మజ్జిగ అయిపోయింది, చేసి తుడుచుకున్నాడు, తెలుసుకుని లేచి వెళ్తున్నానని చెప్పకుండా వెళ్ళిపోయాడు. కోపం వచ్చింది ఆబ్వియస్లీ, సో వాట్, ఏమవుతే అవుతుంది, కానీ రాలేదు కదా అంద్రీనివా, రాలేదు తెలుగుగా వచ్చింది, కానీ ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు అంద్రీనివా అని. ఎప్పుడు వస్తుందో వస్తుందో తెలియదు మనకు, వచ్చినా ఆ టార్గెట్ రీచ్ కాలేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ గారు ఉన్నారా లేరా? ఉన్నారు. మీరు కలిశారా లేదా? కలిసాం, కానీ ఎప్పుడు మాట్లాడుకోలేదు మా దీని గురించి. మళ్ళీ ఈ టాపిక్ రాలేదు మీ మధ్య? ఇంకా అప్పుడు కూడా 2-3 రోజుల తర్వాత ఆయనే ఫోన్ చేశారు, మళ్ళా యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాడ్ హ్యాపెన్ మాట్లాడు. నేను కూడా ఆయన ఏమనుకుంటాడో, కోపం వస్తుందేమో, మళ్ళీ మాట్లాడతలేదు అనుకున్నవాడిని. ఆయన ఇట్లా మాట్లాడుతుంటే సంతోషం, నేను కూడా చాలా నార్మల్గా ఉన్నాను. మళ్ళీ ఎప్పుడు ఆ ప్రస్తావన రాలేదు. 2 ముఖ్యమైన విషయాల్లో అప్పటి మీడియాకి ఇప్పటి మీడియాకి తేడా ఏంటో చెప్పండి సార్. అంటే ఎస్పెషలీ మేనేజ్మెంట్, అప్పటి మేనేజ్మెంటు కింద స్థాయి ఉద్యోగులతో కానీ ఎడిటర్లతో కానీ ఎలా వ్యవహరించేవారు? వాళ్ళు ఏదనుకుంటే అది వీళ్ళ మీద రుద్ది, ఇదే చెయ్యాలి అని అనేవాళ్ళ, లేకపోతే ఆ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళ. రెండోది ప్రభుత్వాలు, పాలకులు, ముఖ్యమంత్రులు ఎప్పుడైనా వాళ్ళ రుబాబు వార్తాపత్రికల మీద చూపించేవారా? అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి, మీరు గమనించిన తేడా ఏంటి? మీరు 2 ఆస్పెక్ట్స్ మీరు అడిగిన ప్రశ్నలో, మొదటిది యాజమాన్యం సిబ్బంది. యాజమాన్యం సిబ్బంది అండి, సిబ్బందితోటి డైరెక్ట్గా యాజమాన్యానికి సంబంధాలు ఉండడానికి వీల్లేదు. నేను కూడా
నేను పనిచేసినంతకాలం మా సబ్ ఎడిటర్లు ప్రూఫ్ రీడర్లు రిపోర్టర్లు వాళ్ళతోటి ప్రధానంగా నేనే మాట్లాడేవాడిని, రామోజీరావు కాదు. బట్ ఆంధ్రప్రభలోకి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి ఇండియన్ ఎక్స్ప్రెస్తో మేము షేర్ చేయాల్సి వచ్చేది. అప్పుడు డివైడ్ అయింది, మా అధికారం డివైడ్ అయింది, అక్కడ పరిస్థితులు వేరు. కానీ యాజమాన్యం డైరెక్ట్గా ఒక ప్రూఫ్ రీడర్నో సబ్ ఎడిటర్నో పిలిచి వర్త చేయటం చేయనంటాం ఎప్పుడు ఉండేది కాదు, ఎక్కడ లేదు. నిజానికి నా మీద ఒక కంప్లైంట్, నన్ను ఆంధ్రప్రభలో నేను వచ్చే ముందు నా మీద కొత్తగా చేరినటువంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు పోయి ఏం చెప్పారంటే యజమానికి, ఒక్క మెమో కూడా ఇవ్వలేదు, పేపర్ ఎట్ నడుస్తండి, ఒక్క మెమో కూడా ఇవ్వలేదు, మెమోలు ఇవ్వకుండా స్టాఫ్ని పనిచేసినట్టు సాధ్యం అవుతుందండి, తీసేయటం తీసేయలేదు సరిపోయింది, మెమో కూడా ఇవ్వకపోతే ఎట్లాగండి. అది నిజమే కదా అనుకున్నవాడు అడిగారు నన్ను, ఏంటి ఒక మెమో వాళ్ళకి ఇవ్వలేదు, ఇవ్వాల్సిన అవసరం రాలేదు, నేనేం నాకు కావాల్సింది వాళ్ళు పనిచేస్తున్నప్పుడు నేను కోపడతాను కావలిస్తే, కానీ మేము ఎందుకండి వాళ్ళు అట్లా చెప్పాల్సి వచ్చింది అనమాట. యజమానులు యజమానులు ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు. రెండోది చీఫ్ మినిస్టర్లు వాళ్ళు ఇంటర్ఫియర్ కావటం వాటి గురించి, పాలిటీషియన్స్ ఇంటర్ఫియర్ అవుతారు మనం అవుతారు, కానీ అవి అవి ఎంటర్ దగ్గరే అయిపోతాయి. యాజమాన్యంతో చెప్పినా కూడా వాళ్ళు వినేవాళ్ళు కారు. మా మాకునేటువంటి అవకాశాలు అటువంటివి. పుత్తూరు వెంకటేశ్వరరావు చెన్నారెడ్డిని సపోర్ట్ చేస్తున్నాడని ఎవరైనా చెప్తే ఆయన ఏమన్నాడు అని నేను చేశాడు. అట్లాగే ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావుని సపోర్ట్ చేసేందుకు ఈ ఎవరు ఆయన డబ్బులు ఇచ్చాడని చెప్పి ఒక పేపర్ వేశాడు, ఒకడు మెడ్రాస్లో కరపత్రం వేశారు. రామనాథ్ గోయింకాకి పుత్తూరు వెంకటేశ్వరరావుకి ఎన్టీ రామారావు డబ్బులు ఇచ్చాడు అందుకని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈయనని. ఏమైనా అర్థం ఉంది అది? ఎన్టీ రామారావు లాంటి వాళ్ళని కొనగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అంత డబ్బు ఉండేది రామనాథ్ గోయింకా, పెద్ద ఎంపైర్ అది, ఆయనకి డబ్బులు తీసుకుంటాడండి. ఇట్లా ఉండేవమ్మా, కనుక జోక్యాలు ఉండేవి కావు. ఎక్కడన్నా ఉన్నా చాలా కొద్ది, పెద్దగా మమ్మల్ని బాధ పెట్టినట్టు ఏమి లేవు. ఎప్పుడైనా వాళ్ళ అజమాయిషీ చూపించటం, ఎప్పుడైనా వాళ్ళు వాళ్ళకి గిట్టని వార్త, వాళ్ళకి నచ్చని వార్త, వాళ్ళకి ఇష్టం లేని వార్త ఏమైనా ప్రచురించబడితే వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుండేవి? చాలా ఘోరంగా ఉండేవా, లేకపోతే లైట్ తీసుకునేవాళ్ళు? వచ్చేది పాపం వచ్చేది, అసంతృప్తి కలిగేది, ఎక్కడెక్కడ అనేవాళ్ళు ఏమైనా రాస్తున్నారు కదా, ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు అనేవాళ్ళు. బట్ ఇప్పుడు మీడియాని నియంత్రిస్తున్నారు కదా, ఇప్పుడు మీడియాగా స్వేచ్ఛ లేదు కదమ్మా. ఇప్పుడు మీడియాని యాజమాన్యమే బాధ్యులు, ఎడిటర్ కాదు. ఎడిటర్కి మించినటువంటి రెస్పాన్సిబిలిటీ, నిర్వహణ బాధ్యత తీసుకుంటున్నటువంటిది యాజమాన్యమే. యజమానులే ఎడిటర్లు అయినారు కదమ్మా. ఇప్పుడు ఎడిటర్గా ఉన్నటువంటి వాళ్ళు లేదా అసిస్టెంట్ ఎడిటర్ వాళ్ళు వాళ్ళకంటే లిమిటెడ్గా ఉంటుంది స్వేచ్ఛ, కనుక ఇక్కడ దానికి వర్తించదు ఇది. ఇప్పుడు యాజమాన్యం అనేదే బాధ్యత, యాజమాన్యంను పాలిటీషియన్ను చూసుకుంటారు, వాళ్ళ పాలసీస్ వాడుకుంటాయి అట్లా. పొత్తురు గారు రాష్ట్ర విభజన ఖచ్చితంగా జరగాలి అని బాగా గట్టిగా నమ్మిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు, కానీ మీరు ఆంధ్ర ప్రాంతానికి చెందినవాళ్ళు. అయితే మీరు మీ పుస్తకంలో రాశారు, నేను 6 ప్రాంతాలకు చెందినవాడిని అని, ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు విభజన జరిగిపోయింది, విభజన జరిగిన అనంతరం ఇప్పుడు ఈ 2 కాలంలో మీకేమనిపిస్తుంది? విభజన జరిగింది రైట్ అనిపిస్తుందా, జరుగుతుందంతా కరెక్ట్ అనిపిస్తుందా? విభజన ఇన్ఎవిటబుల్ అయిపోయింది, అయిపోయింది. బట్ అయిపోయింది పోస్ట్ విభజన పరిస్థితి ఎలా ఉందని? పోస్ట్ విభజన పరిస్థితి నాకు అసంతృప్తికరంగా